హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫుడ్స్ ఈరోజు వీడియోలో చాలా క్విక్గా చేసుకోగలిగే ఒక హెల్దీ స్నాక్ రెసిపీ చూపిస్తున్నాను దీనికోసం ఒక ఉల్లిపాయ ఒక రెండు క్యారెట్స్ ఉంటే చాలు చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముఖ్యంగా డైట్ చేసే వాళ్లకు అలాగే పిల్లలైతే అడిగి మరీ చేయించుకొని తింటారు అంత బాగుంటుంది ఇంకా ఈ ప్రాసెస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకోవాలి ఇవి కాస్త వేగాక సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒకటి వేసుకుని ఆయిల్లోని ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల పిల్లలకు తినేటప్పుడు అంత కారంగా అనిపించదు ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి వేసుకుని లైట్గా వేయించుకోవాలి ఇవి కాస్త లైట్గా వేగిన తర్వాత ఒక పావు కప్పు దాకా పచ్చి బఠానీ వేసుకోవాలి ఇవి ఆప్షనల్ ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి వేస్తే మాత్రం టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత సన్నగా తురిమిన క్యారెట్ ఒక రెండు టేస్ట్ సరిపడే సాల్ట్ వేసుకుని సాఫ్ట్గా మగ్గించుకోవాలి సో ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఒక పావు స్పూన్ గరం మసాలా చాలా కొద్దిగా మిరియాల పొడి వేసుకోండి మిరియాల పొడి ఆప్షనల్ వేస్తే మాత్రం స్పైసీనెస్ అనేది ఇంకా కొంచెం ఎక్కువగా ఉంటుంది లేదంటే గరం మసాలా ఒక్కటే వేసుకున్న సరిపోతుంది ఇదంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసి బాగా మిక్స్ చేసుకుని ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక దోసె పెనం పెట్టుకుని అందులో ఒక స్పూన్ నెయ్యి లేదా ఒక స్పూన్ బటర్ అయినా యాడ్ చేసుకోండి ఇది కాస్త మెల్ట్ అయిన తర్వాత ఒక రెండు స్లైసెస్ వరకు బ్రెడ్ స్లైసెస్ పెట్టుకుని పైనుంచి కూడా కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుని రెండు వైపులా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను ఇప్పుడు దీనికి ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని బాగా అప్లై చేసుకోవాలి సో ఈ విధంగా బాగా ఎక్కువగానే పెట్టి అండి ఆ తర్వాత పై నుంచి కూడా ఇంకొక బ్రెడ్ స్లైసెస్ పెట్టి మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకుని డైరెక్ట్గా అయినా తినేయచ్చు లేదా టమాటో సాస్తో తిన్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇది డైట్ వాళ్ళైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బ్రేక్ఫాస్ట్కి లేదా నైట్ డిన్నర్కైనా పిల్లలకి అయితే ఈవినింగ్ స్నాక్స్ అయినా చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం రేఖాశ్రీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్